మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు హోమాలకు వాడే కట్లు ఎలా ఉంటాయో న్యాచురల్గా ఎలా ఉంటాయో ఆ చెట్లను చూపించబోతున్నాను ఇప్పుడు హోమానికి వాడతారే ఆ కట్లు ఆ చెట్టు ఎలా ఉంటుందో అంతా న్యాచురల్గా చూపిస్తాము దాని నుంచి ఒక తీసుకొని వచ్చి ఇంట్లో వాడేదానికి ఏమన్నా హోమం వాడేదానికి ఉపయోగిస్తారు అవి ఇప్పుడు మేము ప్రస్తుతము ఆ పక్కన ఉన్న రోడ్డు పక్కనే ఉన్న ఒక అర అరణ్యం ఉంది ఆ అరణ్యంలోకి వెళ్తున్నాము ఈ తాతగారు దారి చూపించారు మాకు ఆ చెట్టు కూడా ఇది ఆ చెట్టు హోమానికి వాడే చెట్టు ఇది దీన్ని సండ్రా చెట్టు అని అంటారంట ఆయన తాతగారు చూపించారు ఆయనకు అనుభవం ఈ చెట్టు గురించి ఇక చూడండి ఇట్లా పచ్చగా ఉంది బాగా ఇప్పుడు మా వ్యక్తి మాకు ఆయన కొడుతున్నాడు ఇవి హోమంకు వాడతారు అన్నమాట హోమానికి మరియు ఇతరత్ర దైవ కార్యాలకు వాడతారు ఇప్పుడు చూడండి ఒక కట్టి కొట్టాము కొమ్ము కొమ్ము కొట్టి దాంట్లోని అంతా చదును చేసుకొని చేశారు చూడండి ఇట్లా తెల్లగా ఉంది లోపలంతా మంచి ఏం చెడు వాసన రాదు అంతా ఒక పాజిటివ్ మైండ్ వస్తుంది ఇవి ఇదే కట్టి న్యాచురల్ ఫ్రెండ్స్ ఇది ఇవ్వండి చెట్టు ఇది చూడండి చెట్టు ఇట్లా పచ్చగా ఉంటుంది ఆకులంతా కొంచెం ముండ్లు ముండ్లు ఉంటుంది ఆకులు అంతా చెట్టుకి ఇది కూడా అదే అదే చెట్టే ఇప్పుడు అడవిలో అవి ఇవి ఇవి న్యాచురల్గా చూపిస్తాను ఒక కొమ్ము కొట్టాము మేము చెట్టు అంతా ఇచ్చేయకుండా ఒక కొమ్మ కొమ్మ మాత్రమే కొట్టాము చూడండి కొడుతున్నాము తీసేసి ఇప్పుడు కొమ్మ వచ్చేసింది కొమ్మ వచ్చినాక దాంట్లో ఇవి ఆకులన్నీ తీసేసి చూడండి ఇట్లా అయినాయి అనమాట ఇవి దీన్ని కట్లు అంటారంట హోమాలకు వాడతారు చూడండి ఇట్లా పైనంతా నల్లగా ఉంటుంది లోపల ఇట్లా తెల్లగా ఉంటుంది మనము ఇవి హోమాలకు వాడేటప్పుడు మంచి ఒక పాజిటివ్ మైండ్ ఒక మంచి వాసన వస్తుందంట చాలా పవిత్రమైన కట్టెలు ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి ఇవి మనకి ఇవి బయట మార్కెట్లో కొనాలంటే దొరుకుతాయి కానీ అంత న్యాచురల్గా మనకి దొరకవు ఇవి చాలా కష్టమే ఇవి కాబట్టి మేము న్యాచురల్గా ఉంటాయని దగ్గరలో ఉన్న అరణ్యంలోకి వెళ్ళి తీసుకొని వచ్చాము ఇవి కట్టెలు చూడండి ఇన్ని పోగేశాము బాగా ఉన్నాయి అన్నీ కట్టెలు ఇప్పుడు అన్నీ బాగా నీట్గా దాన్ని పగలగొట్టి హోమం అగ్గిలోకి పెట్టేకి వీలుగా చేస్తున్నారు ఇంకోసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఇలా ఉంటుంది ఆకులు అంతా కొంచెము అంత పచ్చగా ఉంటుంది ఇట్లా ఆకులు ఇట్లుంటాయి కొంచెం అట్లా ముండ్లు ఉంటాయి చెట్టుకి అంటే దీన్ని ఈ అరణ్యంలో కనుగోవడం కష్టమే అందుకని మేము ఒక ముసలాయిని హెల్ప్ తీసుకొని వచ్చాము ఆయన చూపించేట్లా కేవలం ఒక కొమ్మ మాత్రమే కొట్టాము కొమ్మ మాత్రమే కొట్టాము ఎక్కువ ఇది చేయకుండా అరణ్యానికి హాని చేయకుండా చేసాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ And like, share, friends, please. Thank you.